ఇదేంటి జెమ్స్టోన్స్ అండి, ప్యూర్ అండి ఇవన్నీ? అన్ని ప్యూర్, అన్ని ప్యూర్. మీ దగ్గర ఎవ్రీథింగ్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయా? అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఓ, ముత్యాలు పగడాలు సూపర్ అండి. కెంపులు అండి ఎలా ఉంటాయండి? అసలు ఇవి నేను చాలా రోజుల నుంచి అడగాలి అనుకుంటాను, ఇటు కాస్ట్ ఎలా ఉంటాయి ఇప్పుడు? కెంపు ఎలా? 250 పర్ క్యారెట్ ఉంటుందండి స్టార్టింగ్. కెంపు క్లారిటీ బట్టి, వాటర్ బట్టి మీకు 750 క్యారెట్. బర్మా రూబీ అయితే 2500 పర్ క్యారెట్. అట్లా వీటన్నిటిలోకి కాస్ట్లీ ఏదండి ఎక్కువ? డైమండ్ ఉంటుందండి, అది లోపట ఉంది. డైమండ్ ఉంటుంది. ఇంకా తర్వాత? తర్వాత పచ్చ వస్తుంది, కనకపుష్ప రాగాలు, పచ్చలు ఈ కనకపుష్ప రాగాలు అవి కావచ్చు. ఇవి పర్ల్స్ అండి, రియల్ వస్తుంది. ఫ్రెష్ వాటర్ పర్ల్ కాదు, ఇది సాల్ట్ వాటర్ పర్ల్. అలా కూడా ఉంటాయండి? మార్కెట్ లో దొరికేది ఆ ట్రే. ఇది ఫ్రెష్ వాటర్ పర్ల్. ఇది ఫ్రెష్ వాటర్ పర్ల్, సౌత్ సీ పర్ల్. ఇది సాల్ట్ వాటర్ పర్ల్ అండి. బాగుంది. అంటే మనం వేసుకుంటే ఈ డిఫరెన్స్ ఉంటుందా? కాస్ట్ లో డిఫరెన్స్? ఇది కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఇది తక్కువ, అది తక్కువ? ఇది ఎక్కువ, ఇది తక్కువ. ఓకే. సముద్రపు ముత్యాలు, ముత్యాలు సముద్రం. ఇది తయారు చేసుకునే ముత్యాలు. సో ఇది ప్యూర్ అన్నమాట. ఇంకా దాని అంతట అది సహజ సిద్ధంగా పుట్టేది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇందులో ఈ ముత్యంలో కలర్స్ అండి ఇవన్నీ? గోల్డ్ షేడ్ వస్తుంది అండి, ఇంకోటి లైట్ వైట్ వస్తుంది, బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది. ఇప్పుడు ఆ షేడ్స్ లేవు, ఇప్పుడు 3-2 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర. కావాలంటే అవి కూడా ఉంటాయి, అన్ని దొరుకుతాయి. ఈ పగడాలండి. ఇవేనా పగడాలంటే? బయట ఎర్ర రంగులో చూపిస్తారు కదండి పగడాలండి, రియల్ ఇలాగే ఉంటాయి. ఓకే ఓకే, చూసారా రియల్ పగడాలు ఎలా ఉంటాయో. ఎర్ర రంగులో చూస్తాం చాలా సార్లు, నేనే పుణ్యక్షేత్రాల్లో చూపిస్తాను పగడాలు అని చెప్పేసండి, ఎర్ర రంగులో పెయింట్ లావి. ఓకే, ఇంకా అండి పగడాలు. కెంపులు అండి. ఇది కెంపా? కెంపు రూబీ. జాగ్రత్త, కింద పడింది ఒకటి. ఇది రూబీ. ఓ, స్వచ్ఛమైన రూబీ అండి. చూడండి ఎలా ఉంటాయండి ఇవి. కాస్ట్ క్యారెట్ కింద కౌంట్ చేస్తారు వీటిని? 750 పర్ క్యారెట్ నుంచి ఉంటుంది. ఓహో, అంటే ప్రైస్ ఎలా మారుతుంది? 750 నుంచి అంటే పర్ క్యారెట్ అంటే 200 మిల్లీగ్రామ్స్ ఒక క్యారెట్ అవుతుంది. మనం ఒక రింగ్ చేపించుకోవాలంటే ఎంత పడుతుంది? మినిమం 3 క్యారెట్స్ అండి. ఇప్పుడు ఇది ఉంది పచ్చ, ఇది 3 క్యారెట్స్ ఉంటుంది. ఇది వచ్చి 4000 రూపీస్ పర్ క్యారెట్, 12000 రూపీస్ రాయి. అలానా? దండ పగడాలండి రియల్. సూపర్. గ్రామ్ వచ్చి 750 రూపాయలు ఉంటుంది. గ్రామ్? వీటిని గ్రాముల్లో కౌంట్ చేస్తారా పగడాలని? పగడాలు, ముత్యాలు పగడాలు గ్రాములు వస్తాయి. ఒక పూస ఒక గ్రామ్ ఉంటుందా? లేదండి, దండ వచ్చి 15 గ్రాములు ఉంటుంది ఒక దండ. ఈ దండ వచ్చేసి 15 గ్రాములు. ఓకే ఓకే, 1200-120 రూపాయలు కూడా మార్కెట్ లో అమ్మితే ఏమో అనుకున్నాం. చూసారా ఎలా ఉంటాయో స్టోన్స్ అనేవి, ఇలా ఉంటాయి అన్నమాట ఒరిజినల్ స్టోన్ అనేది. మీకు సబ్జెక్ట్ తెలియాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇదండి, ఇవేంటి? అది టోపాజ్ అండి. టోపాజ్ ఇది కనకపుష్ప రాగం. కనకపుష్య రాగం ఇదేనా? ఓ, ఎల్లో టోపాజ్, ఎల్లో సఫైర్. ఎంత అండి ఇది? ఎలా ఉంటుంది? 1000 రూపాయలు క్యారెట్ నుంచి ఉంటాయండి. చూసారా ఎలా ఉంటాయో కాస్ట్, స్వచ్ఛమైన ఇలా ఉంటాయండి రేట్లు. మనకి ఎక్కడ పెడితే అక్కడ కనపడింది అని చెప్పి కొనేసుకుంటూ ఉంటాం. వీటి పవర్ కూడా అలాగే ఉంటుంది కదండి, మనం పెట్టుకుంటే. జాతక పరంగా చెప్తారు కదా, ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళకి వీటి పవర్ కూడా అలాగే ఉంటుంది. ఇదండి సీజెడ్ అండి. సీజెడ్, ఓకే, సీజెడ్ స్టోన్. ఓకే, పర్వాలేదు, తెలుస్తోంది. బట్ ఏదో గోమేధికం. గోమేధికం, చూసారా గోమేధికం ఉంటండి స్టోన్. నేను కొడతాను, పర్వాలేదు. గోమేధికం చూసారా, ఇవన్నీ ఎలా ఎక్కడ దొరుకుతాయండి స్టోన్స్? అన్ని ఒరిజినల్? మైన్స్ అండి, అన్ని భూమిలో నుంచి వస్తాయి. మీరు ఎక్కడ నుంచి తెప్పిస్తారు? ఒక్కొక్కటి ఒక్కో ప్లేసా? ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ నుంచి. ఇదండి అది సన్ స్టోన్ అండి, అది సెమీ ప్రెషియస్. ఇది వైడూరియం, క్యాట్స్ ఐ, వజ్ర వైడూరియాలు. వైడూరియం ఇదేనా? నేను ఫస్ట్ టైం అండి చూడటం, అందుకే వింతగా ఉన్నాయి నాకు అన్ని. ఇది ఎలా ఉంటుందండి? 750 రూపాయలు క్యారెట్ నుంచి ఉంటుంది. ఇది స్వచ్ఛమైందేనా, ప్యూర్ అయినా? మీ దగ్గర మీకు ఇట్లా ఇట్లా చూస్తే లైన్ వస్తుంది చూడండి,
క్యాట్స్ ఐ అంటారు కదా, ఇట్లా అంటే లైన్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రంట్ వైస్. ఇక్కడ చూడండి, ఇది ప్యూరా, ఈ మధ్యలో ఉండే లైన్ బాగుందండి. వజ్ర వైడూర్యాలు, నవరత్నాలు, ఐడల్స్ కూడా ఉన్నాయిగా చిన్న చిన్నవి. గణేష్ అండ్ సెమీ ప్రీషియస్. సెమీ ప్రీషియసా? ఇద్దరు ఐడల్స్ కూడా చేయించుకోవచ్చా ఈ స్టోన్స్ తో? రెడీ ఉంటుంది. ఇది మరకటము, అది వైడూర్యము. ఇది మరకటమా? ఇది మరకటం. ఇది మరకటం, అది వైడూర్యం. వైడూర్యమా? ఎలా ఉంటుందండి ఇది విగ్రహం కాస్ట్? ఇది 4000 అండి. ఇలా ఇప్పుడు ఏ దేవుడికి కావాలన్నా అది చేస్తారా మీరు? దీనిలో రెడీ వస్తుందండి, చేసేస్తుంది. ఎందుకంటే మనం డివోషనల్ కదా, మేబీ అడిగినా అడగొచ్చు అని జస్ట్ ముందే మీ ద్వారా. ఇది పాత స్టాక్ కాబట్టి మన దగ్గర ఉంది, ఇప్పుడు దొరకట్లేదు. దొరకట్లేదా? డూప్లికేట్ వస్తుంది, అన్ని ఇట్లా ప్లాస్టిక్ లో వచ్చేస్తున్నాయి. ఇంకా అండి వీటిలో ఇవన్నీ స్టోన్స్ నేమ్స్ చెప్పరా జస్ట్ ఐడియా కోసం? నీలం అండి ఇది. ఇది నీలం, బ్లూ సఫైర్. అబ్బో సూపర్. ఇది దీనిలో బ్లూ టొపాజ్ ఉందండి. ఇది బ్లూ టొపాజ్, అది నీలం అన్కట్. అన్కట్ నీలం, అబ్బా ఎన్ని వెరైటీలు. ఓ మై గాడ్. ఇప్పుడు మీరు ఎందులో అయినా ఏ స్టోన్ చూసినా వెంటనే గుర్తుపట్టేయగలుగుతారా? విత్ సర్టిఫికెట్ ఇస్తాం. అవునా? జమల్జికల్ లర్నింగ్ సర్టిఫికెట్. ఇదండి, అది కెంపు అండి. ఇది కెంపులో రూబీ, రూబీలో కటింగ్ గణేష్ వచ్చి. ఇది పచ్చలా? ఇది ఆనెక్స్ అండి. ఆనెక్స్ బీడ్స్ అంటే ఇవేనా? ఆనెక్స్ అంటే రింగ్స్. ఇది ఆనెక్స్. అలా కూడా ఉంటాయి మళ్ళా రింగ్ వేరు. అది పెరిడాట్ అండి. పెరిడాట్, పెరిడాట్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని చూసినట్టేనా? ఫేమస్ అన్నీ నవరత్నాలు అన్నీనా ఇవి మొత్తం? అన్నీ వాటికి రిలేటెడ్గా ఉంటే దండలా? ఓకే, ఇప్పుడు ఈ దండ కాస్ట్ కింద కౌంట్ చేస్తారా మీరు, లేకపోతే ఇది ఇది దండ అంతా ఎన్ని క్యారెట్లు ఉందని కౌంట్ చేస్తారా? అది ఇంటూ దాని కాస్టా? అంతే. అన్ని రియల్ ఇవి.